ప్రభువైన యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు అగ్నిరథం ఒకటి దర్శనము కాగా ఏలియా మోక్షమునకు ఎక్కిపోయేను మొదటి పఠనము రాజుల మొదటి గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవ వచనము మరియు ఆరో వచనం నుండి పద్నాలుగో వచనం వరకు ప్రభువు ఏలియాను సుడిగాలిలో మోక్షమునకు కొనిపోవు సమయము ఆసన్నమయ్యను అప్పుడు ఏలియా ఎలీషా గిల్గాలు నుండి బయలుదేరిరి ఏలియా ఎలీషాతో నీవిట ఆగుము ప్రభువు నన్ను యోర్దాను నదికి వెళ్ళమనెను అని చెప్పెను కానీ ఎలీషా సజీవుడైన యావే తోడు నీతోడు నేను నిన్ను వదిలిపెట్టను అని పలికెను వారిరువురు కలిసి యోర్దానునకు వెళ్ళిరి ప్రవక్తల సమాజము నుండి ఏ పది మంది ప్రవక్తలు కూడా వారి వెంట యోర్దానునకు కొంచెము దూరముగా నిలబడి ఉండిరి ఏలియా ఎలీషా యోర్దాను చెంత ఆగిరి ఏలియా తన అంగీ తీసి చుట్టగా చుట్టి దాన్ని యోర్దాను జలమును మోదగా నీళ్లు రెండుగా విడిపోయి దారి ఏర్పడెను అతడును ఎలీషాయు పొడిదారిని నడిచిపోయి నది అవతలి దారిని చేరిరి అట్లా నదిని దాటిన పిదప ఏలియా ఎలీషాతో ప్రభువు నన్ను కొనిపోకముందే నేను నీకేమి ఉపకారము చేయవలైన కోరుకొనుము అని అనిను ఎలీషా నాకు నీ శక్తిలో రెండు వంతలు దయచేయుము అని అడిగెను ఏలి అతనితో నీ కోరికను తీర్చుట కష్టము ప్రభువు నన్ను నీ చెంత నుండి కొనిపోవునప్పుడు నీవు నన్ను చూత్తివేణి నీ కోరిక నెరవేరును చూడ నీ కోరిక సిద్ధింపదు అని అనెను వారు ఇంకను మాట్లాడుకొనుచు ముందుకు సాగిపోవచ్చుండగా నిప్పు గుర్రములు లాగు అగ్నిరథం ఒకటి అకస్మత్తుగా వారి నడుమ ప్రవేశించెను వెంటనే సుడిగాలి ఏలియాను స్వర్గమునకు కొనిపోయెను ఆ దృశ్యమును చూచి ఎలీషా తండ్రి తండ్రి ఇజ్రాయేలునకు ప్రజల సంరక్షకుడైన నీవు వెళ్ళిపోవుచున్నావా అని అరిచెను ఆ మీదట ఏలియా అతనికి కనిపింపలేదు ఎలీషా సంతాపముతో తన అంగీని రెండుగా ముక్కలుగా చించివేసెను అతడు ఏలియా వెళ్ళిపోవచుండగా జారిపడిన అంగీని ఎత్తుకొని పోయి యోర్దాను ఒడ్డున నిలుచుండెను ఎలీషా ఏలియా అంగీతో నీటిని మోది ఏలియా దేవుడవైన యావే నీవెక్కడున్నావు అని అరిచెను అతడు మరలా నీటిని బాధగా నీరు రెండుగా విడిపోయెను అతడు నది అవతల ఒడ్డునకు నడిచిపోయేను ఇది ప్రభుని వాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన దేవా భక్తులారా మీ హృదయములు సర్వేశ్వరుని సర్వేశ్వరునియందు గాక హలే వచ్చినము హెలూయా హలెయ నన్ను ప్రేమించువాడు నా మాటను పాటించును అప్పుడు నా తండ్రి వాణిని ప్రేమించును మేము వాని వద్దకు వచ్చి వానితో నివసింతుము హూయా ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము ఆరవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఆరవ వచనము వరకు మరియు పదహారవ వచనము నుండి పద్దెనిమిదవ వచనము వరకు పదుగుర కంటబడుటకై మీరు మీ మతకర్మలను బహిరంగముగా చేయకుడు అట్లు చేసిన ఎడల మందలి మీ పిత నుండి మీరు ఎట్టి బహుమానమును పొందబోరు ప్రజల పొగడ్తలను పొందుటకై ప్రార్థనా మందిరములలోను వీధులలోనూ ఢాంబీకులు చేయునట్లు నీవు నీ దానధర్మములను ధర్మములను తాళములతో చేయవలదు వారు అందుకు తగిన ఫలమును పొందియున్నారని నేను మీతో వక్కానించుచున్నాను నీవు దానము చేయినప్పుడు నీ కుడి చేయి చేయునది నీ ఎడమ చేతికి తెలియకుండునట్లు రహస్యముగా చేయుము అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానమునొసగును భక్తుల వలె మీరు ప్రార్థన చేయవలదు ప్రార్థనా మందిరములలు వీధుల మలుపులలో నిలవబడి జనులు చూచుటకై ప్రార్థనలు చేయుట వారికి ప్రీతి వారికి తగిన ఫలము లభించినని మీతో వక్కానించుచున్నాను ప్రార్థన చేయునప్పుడు నీవు నీ గదిలో ప్రవేశించి తలుపులు మూసుకొని అదృశ్యుడై ఉన్న నీ తండ్రిని ప్రార్థింపుము అట్లైన రహస్యకారములనెల్లా గుర్తించు నీ పిత నీకు తగిన బహుమానము వసగును మీరు ఉపవాసము చేయునప్పుడు కపట వేషధారుల వలె విచారవదనములతో వదనములతో ఉండకుడు వారు తమ ఉపవాసము పదుగుర కంటబడుటకై విచారవదనములతో ఉందురు వారికి తగిన ప్రతిఫలము లభించినని మీతో ఒక్కానించుచున్నాను ఉపవాసము చేయునప్పుడు నీవు తలకు నూనె రాసుకొని ముఖము కడుగుకొనుము అందువలన ఉన్న నీ తండ్రియే కాని మరెవ్వరును నీవు ఉపవాసము చేయుచున్నావని గుర్తింపరు అట్లైన రహస్యకార్యములనెల్లా గుర్తించు నీ తండ్రి నీకు తగిన బహుమానము వసగును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక